ఆదికాండము కాండము పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చిన మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం దేవుడు అబ్రహామును ఏం చేశాడట జ్ఞాపకం చేసుకున్నాడని బైబిల్ సెలవిచ్చింది ఆ లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు నాశనము చేసినప్పుడు ఆ ఆ నాశనము మధ్యన మధ్యన లోతు నశించకుండా అతని దేవుడు ఏం చేశాడట ఇప్పుడు లోతు మంచోడని దేవుడు తప్పించాడా లేకపోతే అబ్రహాము చేసిన విజ్ఞాపన దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడా అబ్రహాము విజ్ఞాపన దేవుడు ఏం చేశాడు నీకు విషయం తెలుసా నువ్వు చేసే ప్రార్థన నువ్వు చేసే విజ్ఞాపన కొంతమందిని కాపాడుతుంది స్తోత్రం చెప్పండి హలో చెడిపోయిన నీ భర్త ఇష్టానుసారం జీవిస్తున్న భర్త దారి తప్పి జీవిస్తున్న భర్త దేవుని మార్గంలోనికి రావాలి అంటే నీ విజ్ఞాపన అవసరం దేవుని సన్నిధిలో దేవుడిని విజ్ఞాపన జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన అబ్రహాము విజ్ఞాపన చేశాడు దేవుని సన్నిధిలో పద్దెనిమిది అధ్యాయంలో మనకు తెలుసు దేవుడు అబ్రహామును విజిట్ చేసినప్పుడు దేవుడు అనుకున్నాడు నేను చేయబోన్నది అబ్రహాముకి ఎలా దాయగలను నేను ఐ డోంట్ టు హైడ్ ద థింగ్స్ దట్ ఐమ్ గో నాట్ డూ చెప్పాల్సిందే ఎందుకంటే అబ్రహా నా స్నేహితుడు కాబట్టి అందులో బట్టి అబ్రహమా సుధోమ గొమ్మరాలు నాశనం కాకపోతున్నాయి అనగానే ప్రభువా ఎప్పుడు చేస్తున్నావు త్వరగా చేసే చాలా ఇబ్బంది పెట్టేశాడు మా తమ్ముడు నన్ను లోతు వద్దురా వద్దురా వదురటి వెళ్ళిపోయాడు ఆడు త్వరగా నాశనం అయిపోవాలి ఆ ప్రాంతాలన్నీ కూడా భస్మైపోవాలి నేను కన్నులారా చూడాలి అని అబ్రహాము సంతోషించాడా నో హీ స్టార్టెడ్ ఇంటర్ సీడింగ్ ఇన్ ద ప్రైన్స్ ఆఫ్ గాడ్ దేవా ఒక యాభై మంది నీతిమంతులు సుధోమ గొమ్మరాలు ఉంటే వదిలే ప్రభువా కాపాడినైనా పట్టునాడు సరే అబ్రహము యాభై మంది ఉంటే కాపాడుతానులే అబ్రహాం మళ్ళీ ఆలోచించడమో యాభై మంది ఉండకపోతే యాభై మంది ఎక్కువ మంది అని చెప్పేసేనేమో సుధోమలో కనీసం ఫిఫ్టీ మెంబర్స్ ఉండకపోతే పరిస్థితి ఏంటి ప్రభా ఫార్టీ ఓకే నలభై మంది ఉంటే నీతిమంతులు యథార్థవంతులు నా వైపు చూసేవాళ్ళు ఓ నలభై మంది ఉన్న సుధోమ గుమరాలు కాపాడుతాను అన్నాడు మళ్ళీ డౌట్ వచ్చింది నలభై మంది ఎక్కడ ఉంటారండి ఉండరేమో కదా దేవుని ఇంకొంచెం బతిమాలదాం ప్రభు ముప్పై మంది ఉంటే ఓకే ఇరవై మంది ఉంటే ఓకే ఇంకా చివరగా వచ్చేసి దుమ్మును దూళ్ళని ప్రభు నీతో మాట్లాడితే ఇస్తున్నాను పది మంది ఉంటే కాపాడేస్తాను ఆయన అన్నది ఆలోచన ఆ ఇంటర్ సెషన్ చూడని దేవునితో ఎలా మాట్లాడుతున్నాడో అబ్రహాం ఒక స్నేహితుడంతో మాట్లాడినట్టుగా విజ్ఞాపన చేస్తున్నాడు ప్రజలు నశించిపోవడం అబ్రహాంకి ఇష్టం లేదు వారికి ఒక అవకాశం ఇవ్వమని దేవుని కోరుతున్నాడు దేవుని వైపు తిరగడానికి ఒక అవకాశం కావాలని విజ్ఞాపనం చేస్తున్నాడు ఆఖరి పది మంది దాకా వచ్చాడు ఇంకా అనుకుంటాడు అబ్రహాంకి యాభై నుండి బేరమాడుకుంటూ వచ్చాను ఈ పెద్ద ఆపితే బెటర్లే ఇంక అంతకు మించి అడిగితే బాగోదు అనుకున్నాడు ఏంటో ఆ పది మంది దగ్గర ఆపేశాడు ప్రభు పది మంది నీతి మంత్రులు ఉంటాయి అప్పటి నన్ను కాపాడుతావా దేవుడు వాగ్దానం చేశాడు సర్టన్లీ చేస్తాడు కానీ విచిత్రం ఏంటో తెలుసా సోదోమ గొమ్ముర్ర అంత పెద్ద పట్టణాల్లో వేల కొలది ప్రజలు ఉన్నారు కానీ కనీసం అందులో పది మంది ఎవరి వైపు చూడలేదు దేవుని వైపు చూడలేదు ఆయన వైపు ఆలోచన లేదు సుధమా మనుషులందరూ వావి వరసలు మరచి మానమర్యాదలు విడిచి ఇష్టానుసారం జీవిస్తున్న జనాంగంగా లోతును కాపాడదామని వచ్చిన దో దేవదూతలను కూడా పాడి చేద్దామని ఆలోచనలో పిన్నల దగ్గర నుండి పెద్దల వరకు అందరూ కూడా ఆ ఇంటి చుట్టూ చేరి లోతును బలవంత పెట్టడం ప్రారంభించారు వాళ్ళు బయటకు పంపించు వాళ్ళతో మేము పాపం చేయాలా అంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్న గుమర పట్టణాలు వావి లేని జీవితాలు దేవుని అగ్ని గంధకమలిచి చేత ఏమైపోయినాయి చేయబడ్డాయి భస్వం అయిపోయినాయి దేవుడు కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకున్నాడు కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకున్నాడు ఎందుకు తీసుకున్నాడు దేవుడు అలాంటి కఠిన నిర్ణయాలు అంటే పౌలు భక్తులు అంటాడు మనందరికీ దృష్టాంతాలుగా ఉండడానికి ఆ సంగతులు జరిగాయి మనం జాగ్రత్త పడతాం మనం జాగ్రత్తగా ఉంటామని కదా కొన్ని సందర్భాల్లో రోడ్ల మీద యాక్సిడెంట్ అవుతున్న వెహికల్స్ని ఇప్పుడు ఆ రోడ్డు మధ్యలో ఆ జంక్షన్లో ఆ యాక్సిడెంట్ అయిన వెహికల్ని బట్కల్లి పెడుతున్నారు అక్కడ ఎందుకు పెట్టాలి షోరూంలో పెట్టచ్చు కదా వాటిని ఎట్లా అయితే గ్యారేజ్లో పడేయచ్చు కదా వాటిని రోడ్డు మధ్యలో ఆ యాక్సిడెంట్ వెహికల్స్ ఎందుకు పెడుతున్నారంటే మీరు కూడా సిగ్నల్ జంపింగ్ చేస్తే లేదా ఓవర్ స్పీడ్ వెళ్తే మీ వెహికల్ కూడా ఇక్కడికి వచ్చేస్తుంది ఒక మెసేజ్ అనమాట కదా మీ కారు కూడా ఇక్కడికి వచ్చేస్తుందని ఏదైనా ఓవర్ స్పీడ్ వల్ల ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి చెప్పండి కారు ఉంది కదా అని చెప్పి నూట నలభై వేలు వెళ్ళిపోతే ఏమైపోద్ది కారు వెళ్ళిపోయి ఆ సెంటర్లోనూ నువ్వు వెళ్ళిపోయి ఐసీలోనూ ఉంటావు అంతకుమించి జరిగేది ఏమి లేదు ఒక నిర్దిష్ట నియమం ఉంది రోడ్ల మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళడం సీట్ బెల్ట్ పెట్టుకోవడం బైక్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం ముందు వెనకలు చూసుకుని వెళ్ళడం అంతేగాని మంద అన్నట్టుగా మధ్యలో వెళ్తుంటే ఎవడో ఎవడొకడు వచ్చి కొడతాడు దృష్టాంతాలుగా దేవుడు వాటిని రాయించాడు ఎందుకు అంటే మనం జాగ్రత్త పడతామని భక్తి జీవితంలో మనం జాగ్రత్తగా ఉంటామని దేవుడు అబ్రహాము విజ్ఞాపన జ్ఞాపకం చేసుకుని లోతును అతని కుటుంబాన్ని ఏం చేశాడు తప్పించాడు ఈరోజు నీ విజ్ఞాపన నీ కుటుంబానికి బలం నీవు చేస్తున్న ఈ కుటుంబంలో అనేక మంది రక్షణ పొందకపోతే వారు రక్షణ పొందడానికి దేవుడిని విజ్ఞాపన జ్ఞాపకం చేసుకుంటాడు చేయి ప్రార్థన చేయి నశించిపోతున్న వారికి ఒక ప్రార్థన చేద్దాం దేవుని సంగలో జ్ఞాపకం చేద్దాం మన సంఘంలో నేను ఎప్పుడు కూడా చెబుతూ ఉన్నాను మీ బైబిల్లో ఆధార్ కార్డులు చీటీ పేపర్లో ఇస్త్రీ పేపర్లో ఇవన్నీ కాకుండా బైబిల్లో ఒక కాగితం మీద మీకు తెలిసిన పది మంది పేర్లు రాసుకోండి ఇంకెవరైతే రక్షణ పొందలేదో భవిష్యత్ వాళ్ళు మీ కుటుంబ సభ్యులే కావచ్చు మీ మీ బంధువులే కావచ్చు మీరు పొరుగు వరకు కావచ్చు ప్రతిరోజు నువ్వు ఇంటరాక్ట్ అవుతున్న వ్యక్తులు కావచ్చు ఓ పది మంది పేర్లు ఓ కాగితం మీద రాసి మీ బైబిల్లో పెట్టుకుని రోజు వారి కోసం ఏం చేయాలా చేయాలి దట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ అది మన బాధ్యత నశించిపోతున్న వారి ప్రార్థన చేయడం ప్రభు మీ ప్రార్థన వింటాడు విజ్ఞాపనాత్మ మనలో ఉండాలి రాజుల కొరకు అధికారుల కొరకు మనం ఏం చేయాలన్నాడు ప్రార్థన చేసే వారంగా ఉండాలి అందునబట్టే అబ్రహాము విజ్ఞాపన దేవుడు జ్ఞాపకం చేసుకునే లోతును దేవుడు తప్పించాడు నీ విజ్ఞాపన వృధా పోయేది కాదు నమ్మిని వారు స్తోత్రం చెప్పండి హలో నీ ప్రార్థన వృధా పోయేది కాదు దేవునిసన్లను నేను తగ్గించుకుని పరిపూర్ణమైన మనస్సుతో యథార్థమైన హృదయంతో నీ హృదయాన్ని క్రమరించి పరిశుద్ధాత్మ దేవునిసన్లను చేసే ప్రతి ప్రార్థనకు నా దేవుని దగ్గర ఏమో ఉంది జవాబు ఉంది దట్స్ ఆఫ్ ఫెయిత్ అదే మన విశ్వాసం అదే మన నమ్మిక కాబట్టి పట్టుదలగా ప్రార్థించేద్దాం విశ్వాసంతో ప్రార్థించేద్దాం మన హృదయాల్లో దేవుని శనలో క్రొమ్మరించి ప్రార్థన చేయగలిగితే ఆనాడు అబ్రహాముని జ్ఞాపకం చేసుకుని సుధోమా గోమరాలు నచ్చించిపోయే సమయంలో దేవుడు అబ్రహాము జ్ఞాపన జ్ఞాపకం చేస్తున్నాడు అబ్రహాముతో జన కాన్వర్జేషన్ జ్ఞాపకం చేసుకున్నాడు ఆ జ్ఞాపకాన్ని బట్టే లోతును దేవుడు తప్పించాడు ఈరోజు నీ విజ్ఞాపన ఎంతమందిని కాపాడుతుందో నీ విజ్ఞాపన నీ కుటుంబానికి ఒక ప్రాకారంగా నిలబడుతుంది నీ ప్రార్థన నీ కుటుంబానికి ఒక ప్రాకారంగా ఉంటుంది కనుక పట్టుదలగా చేద్దాం విశ్వాసంతో ప్రార్థన ప్రార్థించేద్దాం నమ్మకతో చేద్దాం దేవుడు మన ప్రార్థన పెట్టినాడు మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించున్నాము ఈ సందేశాన్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి మీకేదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచయను ప్రోత్సహించండి మరిన్ని వర్తమానాలు పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి రవ్వైన యేసుక్రీస్తు కృప మీకు తోడయిండునగాక